దేవుని పరిశుద్ధ నామమున ఈ వీడియో చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామమున నా వందనాలు. గత వీడియోస్లో మనము దేవుని రాజ్యము పరలోక రాజ్యము అనే అంశాన్ని వాక్యములో నుండి చూస్తున్నాం. గత రెండు వీడియోస్లో దేవుని రాజ్యము పరలోక రాజ్యము రెండు వేరువేరు స్వభావములు కలిగిన రాజ్యాలని దేవుని వాక్యం చెప్పిన లేఖనాల్ని మనం పరిశీలన చేసినాం. దేవుని రాజ్యం పరలోక రాజ్యములో పరలోక రాజ్యము భూ సంబంధమైన భౌతికమైన రాజ్యంగా మనం చూసినాం. దేవుని రాజ్యము అది ఆత్మ సంబంధమైన రాజ్యము అనే వాక్యంలో నుండి మనం చూసినాం. ఈ రెండు రాజ్యాలను ఈ రెండు స్వభావములు కలిగిన రాజ్యాలను దేవుడు ఆదిలో లూసిఫర్ను తయారు చేసినప్పుడు వాని చేతికి అప్పగించినాడని, తర్వాత లూసిఫర్ పడద్రోయబడిన తర్వాత దేవుడు క్రొత్త రాజుగా ఆదామును తయారు చేసి ఆదాముకు దేవుని రాజ్యం మీద, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం మీద, అలాగే భూ సంబంధమైన రాజ్యము భౌతికమైన వాటి మీద రాజ్యం చేయడానికి దేవుడు ఆదాముకు అవకాశం ఇచ్చి, ఆదాముతో దేవుడు మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలమని చెప్పిన దాన్ని మనం చూసినాం. అయితే ఆదాము పాపం చేసినప్పుడు అతను ఆత్మీయంగా చనిపోవటం బట్టి ఆత్మీయమైన దేవుని రాజ్యం అతని దగ్గర నుండి వెళ్ళిపోయి కేవలం భూ సంబంధమైన వాటి మీద ఏలే ఆ పరలోక రాజ్యమునకు మాత్రమే అతడు ప్రతినిధిగా ఉండి ఏలుతూ వచ్చినాడు. తర్వాత ఆదాము తర్వాత దేవుడు నోవాహును, ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు నోవాహును ఆయన ఎన్నిక చేసుకొని నోవాహుకు కూడా భౌతికమైన వాటి మీద రాజ్యం చేయడానికి దేవుడు అతన్ని ప్రతినిధిగా పెట్టినాడు. సో పరలోక రాజ్యం యొక్క క్రౌన్ కిరీటం ఏదైతే ఉందో అది నోవాహుకు వచ్చింది. నోవాహు పాపం చేసిన తర్వాత దేవుడు అపవాది యొక్క కుయుక్తిలో వాడు ప్రయత్నం చేసిన బాబేలు గోపురం ద్వారా ఆ మనుషులందరినీ ఒక దగ్గరికి చేర్చి వాడు తన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నాన్ని విఫలం చేసుట ద్వారా ఆయన అబ్రహామును ఎన్నిక చేసుకున్న ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఈ భూమి మీద ఆయన ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగా రాజ్యం చేయడానికి అవకాశం ఇచ్చినాడు. అబ్రహాముతో దేవుడు చేసిన కృపా సంబంధమైన నిబంధన ద్వారా ఆ కిరీటము అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, తర్వాత తదనంతరం యాకోబుకు ఆ కిరీటం వెళ్ళింది. కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబుకు దేవుడు 12 మంది కుమారులను ఇచ్చి ఆ 12 మంది కుమారులు ఐగుప్తునకు వెళ్ళి వారు చెరలో ఉండగా దేవుడు మోషేను పంపి మోషేను నాయకునిగా నియమించి మోషేను రాజుగా చేసినాడు. తర్వాత వారు కనాను దేశానికి తిరిగి వచ్చిన తర్వాత న్యాయాధిపతుల ద్వారా ఆ దేవుడు వారి మీద ఏలుబడి చేస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడు వారు రాజును అడిగినప్పుడు సౌలును వారికి ఇచ్చినాడు. సౌలు పాపం చేసిన తర్వాత దేవుడు దావీదును ఎన్నిక చేసుకున్నాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా ఉన్నాడు. సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా విభాగింపబడి 10 గోత్రాల ఇస్రాయేలుగా రాజ్యం విడిపోయింది. ఆ రాజ్యం విడిపోయిన తర్వాత చాలా మంది రాజులు యూదాకును ఇస్రాయేల్కును రాజులు వచ్చినారు. తదనంతరం వారు పాపములో పడిపోయిన తర్వాత ఇస్రాయేలులేమో అష్షూరుయుల చెరలోనికి, యూదా వారు బబులోనియుల చెరలోనికి వెళ్ళినారు. ఈ పరలోక రాజ్యము అనే కిరీటం ఏదైతే ఉందో అది వీరు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఇస్రాయేళ్ల దగ్గర నుండి తీసివేసినాడు. యూదా వారి దగ్గర నుండి, ఇస్రాయేల్ ప్రజల నుండి తీసివేసినాడు. తర్వాత దేవుడు అన్యజనులకు అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు కిరీటము సాతాను చేతిలోనికి వెళ్ళింది. సాతాను దేవుని అనుమతి చొప్పున వాడు కొన్ని రాజ్యాలకు దాన్ని ఇస్తూ వచ్చినాడు. సో అన్యజనుల కాలములు అనేటివి ప్రారంభమైనట్లుగా మనం చూసినాం. ఈ విషయాలన్నీ కూడా మనం మొదటి రెండు పార్ట్స్ వీడియోలు మనము లేఖనాల్లో నుండి చూసినాం. ఎవరైనా చూడకపోతే ఆ రెండు పార్ట్స్ వీడియోస్ని తప్పకుండా మీరు చూడాలని ప్రభునాను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము చాలా స్పష్టంగా బబులోనియులు, తర్వాత మాదీయ పారసీకులు, గ్రీకులు, తదనంతరం రోమన్లు ఏలుబడి చేసినారు అనేది మనకు దేవుని వాక్యంలో చరిత్రలో కనబడతా ఉంది. దాని తర్వాత రోమన్ల తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి వారి రాజ్యము ప్రారంభిస్తాడని, ఆ క్రీస్తు విరోధి రాజ్య పరిపాలన అంతంలో పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు చూసిన ఆ ప్రతిమ రూపములో ఆ దేవుడు ప్రవచనాన్ని నెబుకద్నెజరుకు దానియేలు ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన మొట్టమొదటి రాకడలోనే ఆయన ఈ భూమి మీదకి రెండు రాజ్యాలకు, భూ సంబంధమైన పరలోక రాజ్యానికి అలాగే ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యానికి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు గనుక ఈ రెండు రాజ్యాలను ఆయన ఈ భూమి మీద స్థాపించడానికి రెండు రాజ్యాలకు రాజుగా యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో నుండి చూసినాం. అయితే అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఆయనను శోధిస్తూ నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నింటినీ నేను నీకు ఇస్తానని చెప్పినాడు.
అయితే యేసుక్రీస్తు ప్రభు అపవాదికి మొక్కలేదు. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుకు తన తండ్రి అయిన దేవుడు రాజ్యాన్ని వాగ్దానం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రే ఒక దినాన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ఆయన ఇశ్రాయేలీయులకు ఆయన మొదటి రాకడలోనే ఆ రాజ్యాన్ని వారికి ఆఫర్ చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో నుండి చూస్తా ఉన్నాం. ఈ దినాన మనము మిగతా సబ్జెక్ట్ని ఈ వీడియోలో నేర్చుకున్న పోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు శోధింపబడిన తర్వాత ఆయన తన పరిచర్యను ప్రారంభించినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు శోధింపబడిన విషయాన్ని మనం చూస్తాం. దాని తర్వాత ఆయన వెంటనే ఆయన అరణ్యంలో నుండి బయటికి వచ్చి ఆయన పరిచర్యను ప్రారంభించినాడు. ఆయన పరిచర్యలు ఆయన చేసిన పనేంటి? దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, మత్తయి సువార్త 4వ 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని బోధించడం ప్రారంభించినాడు. ఆయన పరలోక రాజ్యాన్ని, భూ సంబంధమైన భౌతికమైన రాజ్యాన్ని ఆయన భూమి మీద స్థాపించడానికి ఆయన వచ్చి ఇదిగో ఆ రాజ్యం సమీపించిందని చెప్పినాడు. కేవలం పరలోక రాజ్యం మాత్రమే సమీపించిందని చెప్పలేదు. ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియకు వచ్చెను అని మీరు చూస్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని రెండింటిని కూడా సమీపంగా ఉన్నాయి గనక మీరు మారు మనస్సు పొందండి అని యూదులకు ప్రకటిస్తూ వారికి ఆయన రాజ్యాన్ని ఆఫర్ చేసినాడు. అయితే యూదులు ఏం చేసినారు? యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించినారు. యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించి ఎప్పటి నుండో దేవుడు దానియేలు ద్వారా, మిగతా ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ, వారి కొరకు దేవుడు పంపే రాజును వారు తృణీకరించినారు. అలా తృణీకరించి యూదులు దేవుడు వారికిచ్చే ఆ రాజ్యాన్ని కాదనడాన్ని బట్టి ఆ రాజ్యము పోస్ట్ పోన్ చేయబడింది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడలోనే ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాలి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయ ప్రవచన ప్రకారంగా. కానీ అది అలా జరగలేదు. కారణం ఏంటంటే యూదులు ఆయన తృణీకరించినారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు రాజు లేడు అనిరి. చాలా స్పష్టంగా ఇస్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును రాజుగా తృణీకరించి కైసరు తప్ప మాకు రాజు లేడు అని చెప్పినారు. దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ మొదటి రాకడలో ఆయన భూ సంబంధమైన ఇస్రాయేళ్లకు, అంతకుముందు వారి పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా దేవుడు ఏదైతే రాజ్యాన్ని చేసినాడో ఆ రాజ్యాన్ని భూమి మీద ఆయన స్థాపించడానికి ఆయన ఇష్టపడలేదు. కారణం ఏంటంటే వారు ఆయన తృణీకరించినారు. పిలాతు యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును నీవు రాజువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. కానీ ఆయన అన్న మాట ఇది నాన్న క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మాట్లాడినాడు, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను అని మీరు అక్కడ చూస్తున్నారు. సో క్రైస్తవులు ఏమంటున్నారంటే ఆ లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకుని, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు అన్నాడు కదా నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదన్నాడు, కాబట్టి ఈ భూమి మీద దేవుడు స్థాపించే రాజ్యం అంటూ ఇక ఏదీ లేదు, ఆ రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు, కేవలం ఆత్మీయంగా మాత్రమే మనుషుల హృదయాల్లో దేవుడు రాజ్యం చేస్తూ ఉంటాడు, అనగా కేవలము ఆత్మ సంబంధమైన రాజ్యం మాత్రమే ఉంది, ఈ ఆత్మ సంబంధమైన రాజ్యమే పరలోక రాజ్యం, ఇవి రెండు ఒకటి గనక కేవలం ఆత్మ సంబంధమైన రాజ్యమే ఉంది, కానీ ఈ భూమి మీద దేవుడు ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ చేసే ఫిజికల్ లిటరల్ కింగ్డమ్ అనేది, అనగా అక్షరార్థమైన భూమి మీద దేవుడు చేసే రాజ్యం అనేది ఏది లేదు అని వారు బోధిస్తున్నారు. అది నిజమా అంటే కాదు. కారణం ఏంటంటే ఆ లేఖనం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఆ వచనము సరిగా తర్జుమా చేయబడలేదు. ఉదాహరణకి మన తెలుగు బైబిల్లో మీరు గమనిస్తే 36వ వచనంలో 2వ భాగంలో మీరు చూస్తే, నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనిస్తే చాలా స్పష్టంగా ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు అక్కడ అన్న మాట, నా రాజ్యము ఇప్పుడు
ఇహ సంబంధమైంది కాదు అన్నాడు 36వ వచనం జీసస్ ఆన్సర్డ్ మై కింగ్డమ్ ఇస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇఫ్ మై కింగ్డమ్ వేర్ ఆఫ్ దిస్ వరల్డ్ దెన్ వుడ్ మై సర్వెంట్స్ ఫైట్ దట్ ఐ షుడ్ నాట్ బి డెలివర్డ్ టు ద జూస్ బట్ నౌ ఇస్ మై కింగ్డమ్ నాట్ ఫ్రమ్ హెన్స్ ఇప్పుడు నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇప్పుడు అన్నాడంటే అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే నన్ను తృణీకరిస్తున్నారు యూదులు ఆయనను రాజుగా సో అప్పుడు ఆయన రాజ్యం ఇహ సంబంధమైంది కాదు కానీ ఫ్యూచర్లో ఆయన ఇహ సంబంధమైన భూమి మీద స్థాపించే ఒక రాజ్యం అనేది ఉంది ఆయన ఒక దినాన దాన్ని స్థాపించబోతున్నాడు అయితే మన తెలుగు బైబిల్లో ఇప్పుడు అనే పదం ట్రాన్స్లేషన్ జరగలేదు కాబట్టి ఇక ఎప్పటికీ దేవుడు స్థాపించే రాజ్యం భూమి మీద ఉండదు అది కేవలం మనుషుల హృదయాల్లో మాత్రమే ఉంటుందని క్రైస్తవులు పొరపాటు చేస్తున్నారు కానీ అలా కాదు దేవుడు పాత నిబంధన గ్రంథ ప్రవచనాలన్నింటిలో చెప్పిన ప్రకారంగా దేవుడు ఈ భూమి మీద పరలోకమందున్న దేవుడు దానియేలు గ్రంథం 2:44 వచ్చిన ప్రకారంగా పరలోకమందున్న దేవుడు భూమి మీద ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఆ రాజ్యానికి మితి లేదు అంతం లేదు ఆ రాజ్యమునకు రాజుగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన యుగ యుగాలు ఈ భూమి మీద ఉండి మనుషులను ఏలబోతున్నాడు మొట్టమొదటిగా 1000 సంవత్సరాలు తర్వాత యుగ యుగాలు యేసుక్రీస్తు ప్రభువు ఈ భౌతికమైన సృష్టి మీద ఆయన ఏలుబడి చేయబోతున్నాడు నా అదంతా జరగబోతా ఉంది కానీ క్రైస్తవులు దాన్ని నమ్మట్లేదు నేను ఇప్పుడు చూపెట్టిన లేఖన ప్రకారంగా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు రాజ్యము ఫ్యూచర్లో ఇహ సంబంధమైందిగా మారబోతుంది అనేది మనం చూసినాం యేసుక్రీస్తు ప్రభువును ఇస్రాయేల్ ప్రజలు తృణీకరించిన తర్వాత మళ్ళీ ఈ భూ సంబంధమైన రాజ్యాన్ని దేవుడు వారి మధ్యలో నుండి తీసివేసినాడు అది తిరిగి సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది అయితే ఈ దేవుని రాజ్యం అనే ఆత్మ సంబంధమైన రాజ్యం మాత్రం ఇంకా ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత కూడా అవైలబుల్గా ఉంది మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే మీరు ఇక్కడ ఆరోలో బ్లూ కలర్ క్రౌన్ అనగా దేవుని రాజ్యాన్ని సూచించే క్రౌన్ ఒక్కసారి పోయిన తర్వాత అది మరలా ఎక్కడ మీకు కనబడదు కారణం ఏంటి అంటే పాత నిబంధన గ్రంథంలో మనుషులు క్రొత్తగా జన్మించి దేవుని రూపాన్ని పొందుకోలేకపోయారు క్రొత్త జన్మ అనేది లేదు కారణం ఏంటి మనుషులకు పాప క్షమాపణ ఉంది కానీ పాప విమోచన లేదు పాత నిబంధన గ్రంథంలో ఎందుకంటే మానవుల పాపానికి సంపూర్తి అయిన వెల చెల్లింపబడలేదు పాత నిబంధన గ్రంథంలో వారు అర్పించిన కోడెలు గొర్రెలు మేకలు మిగతా ఇతరాత్రమైన బలులు వారి పాపాన్ని తీసివేయలేకపోయినాయి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయ ప్రకారంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2వసారి వచ్చినప్పుడు ఆయన 2 రాజ్యాలు 2 క్రౌన్స్ తీసుకొని వచ్చినారు 2 రాజ్యాలకు రాజుగా కారణం ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాముగా మొదటి ఆదాముకు 2 క్రౌన్స్ ఉన్నాయి కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుకు 2 క్రౌన్స్ ఉన్నాయి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా పాత నిబంధన గ్రంథంలో ఆదిలో దేవుడు ఆదాము తయారు చేసినప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలు ఆదామును తయారు చేసినాడు కానీ పాపం వలన ఆదాము దేవుని స్వరూపాన్ని కోల్పోయినాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే దేవుని స్వరూపంగా ఈ లోకానికి వచ్చినాడు 2 కొరింథీయులు 4:4 మీరు గమనిస్తే చాలా స్పష్టంగా దేవుని స్వరూపి అయిన క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ భూ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేసిందని దేవుని వాక్యం చెప్తుంది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు సో మనుషులు దేవుని స్వరూపాన్ని పొందుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇప్పుడు మార్గం యేసుక్రీస్తు ప్రభు ద్వారా సుగమం కాబోతుంది ఎట్లా చేయబోతున్నాడు ఆయన ఎట్లా చేయబోతున్నాడు అంటే మానవులందరి పక్షాన యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మానవుల పాపానికి వెల చెల్లించినాడు సో ఇప్పుడు మానవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ పొందితే పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చి దేవుని వారు కోల్పోయిన దేవుని స్వరూపాన్ని తిరిగి మనిషిలో ఏర్పరుస్తాడు దేవుడు ఎప్పుడైతే మనిషి దేవుని స్వరూపాన్ని పొందుకొని క్రొత్తగా జన్మిస్తాడో అతడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు సో మనిషి పాపక్షమాపణ పొందడానికి అవకాశం ఉన్నది గనక దేవుని రాజ్యము భూమి మీద కొనసాగింపబడుతూ వచ్చింది అయితే దేవుని రాజ్యము భూమి మీద కొనసాగింపబడుతున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే ప్రజలు దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలు యూదులు ఉన్నారో వారికి మరలా దేవుడు ఈ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి మరలా అవకాశం ఇచ్చినాడు మీరు అపొస్తల కార్యము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చదివితే ప్రారంభములో సంఘకాలంలో పేతురు చేసిన ప్రసంగం ప్రాథమికంగా ప్రైమరీలీ ఆ ప్రసంగం యేసు ప్రభు 2వ రాకడకు సంబంధించిన ప్రసంగం
రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడని ఒకవేళ వారు అంగీకరిస్తే ఆయన వారి కొరకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే విషయాన్ని దేవుడు పేతురు ద్వారా మరలా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. మీరు అపొస్తల కార్యం 2:37-38 వచనాలు చదివితే అక్కడ యూదులు యేసు ప్రభువును చంపినారు అనే విషయాన్ని యూదులకు పేతురు బోధించగానే అయితే మేము ఇప్పుడు ఏం చేయాలని వారు అడిగినారు. అప్పుడు మీరు మారు మనసు పొంది మీలో ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని పేతురు చెప్పినాడు. నా పేతురు అక్కడ చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభును తృణీకరించినారు గనక ఆ యేసు ప్రభు నామంలో వారు బాప్తిస్మం పొంది యేసు ప్రభును స్వీకరిస్తే 3:19 మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చి వారిని వారికి పాప క్షమాపణను అలాగే వారిని పునరుద్ధరిస్తాడు అనే విషయాన్ని మీరు 3:19 చదువుతారు. నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి, 2:3 తిరిగి కింగ్డమ్ వారికి ఆఫర్ చేయబడింది. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చనిపోతున్నప్పుడు ఒక ప్రార్థన చేసినాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎదురు కనుక వీరిని క్షమించమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయేటప్పుడు ఇశ్రాయేళ్లు చేస్తున్న పాపం అనగా యేసు ప్రభును తృణీకరించడం ద్వారా వారు చేస్తున్న పాపానికి క్షమాపణ కోరినాడు తండ్రి దగ్గర. నా తండ్రి వారిని క్షమించి మరల అవకాశం ఇచ్చినారు 2:3. సో 2:3 మీరు పేతురు యొక్క ప్రకటన చూస్తారు మళ్ళీ రాజ్యం వారికి ఇవ్వడానికి. మరలా స్టీఫెన్ ద్వారా దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చినాడు, కానీ యూదులు వినలేదు, మళ్ళా వారు యేసు ప్రభును తృణీకరించినారు. సో 7:1 దేవుడు యూదుల వైపు నుండి అన్యజనుల వైపుకు మరలడం ప్రారంభించాడు. తద్వారా టెంపరరీగా ఈ భూ సంబంధమైన భౌతికమైన పరలోక రాజ్యాన్ని దేవుడు యూదులకు ఇవ్వకుండా వారు అవకాశాన్ని కోల్పోయినారు. అప్పుడేం జరిగిందంటే ఈ పరలోక రాజ్యం అనేది మిస్టరీ ఫామ్లోనికి వెళ్ళింది, అనగా మర్మయుక్తమైన దానిగా మర్మమైన దానిగా మారింది. మీరు మత్తయి సువార్త 13:3 మీరు చదివితే పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది, పరలోక రాజ్యము ఫలానా దానిని పోలి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాలు చెప్తాడు మత్తయి సువార్త 13:3. ఆ ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్యం యొక్క పోలికలు. అదే ఉపమానాలు మీరు లూకా సువార్తలో చదివితే దేవుని రాజ్యము అని కనబడుతుంది. సో పరలోక రాజ్యము మర్మయుక్తంగా మారి దేవుని రాజ్యంగా ఈ భూమి మీద కొనసాగింపబడుతూ వచ్చింది. ఇప్పటికి కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి మనిషికి అవకాశం ఉంది. నువ్వు పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆత్మీయంగా క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టిల్ అవైలబుల్. అందుకే మీరు ఒకసారి 7:1 స్టెఫెన్ చనిపోయిన తర్వాత వెంటనే అన్యజనులు రక్షింపబడడం ప్రారంభమవుతుంది. అపొస్తల కార్యం 8:1 నపుంసకుడు రక్షింపబడతాడు. అపొస్తల కార్యం 9:1 అన్యజనులకు అపొస్తలుడైన పౌలు రక్షింపబడతాడు. అపొస్తల కార్యం 10:10 అన్యజనుడైన కొర్నేలి రక్షింపబడతాడు. సో దేవుని యొక్క దృష్టి యూదుల వైపు నుండి, భూ సంబంధమైన రాజ్యాన్ని పొందుకునే యూదుల వైపు నుండి ఆత్మ సంబంధమైన రాజ్యానికి వారసులైన సంఘం వైపుకు, అన్యజనుల వైపుకు మరలింది. సో అన్యజనులు రక్షింపబడటం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక అవకాశం యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. అందుకే మనము యేసుక్రీస్తుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యంలో భాగంగా ఉన్నాం. ఇదంతా కూడా సంఘకాలం అండి. సంఘము దేవుని రాజ్యము పొందుకుంటుంది, దేవుని లేదా దేవుని రాజ్యములో చేర్చబడుతుంది రక్షింపబడిన వారు. అయితే ఈ భూ సంబంధమైన రాజ్యం మరలా స్థాపింపబడబోతుంది. దేవుని వాక్యం చెప్తుంది కొన్ని దినాలకు సంఘము ఎత్తబడబోతుంది. దెర్ ఈజ్ ఎ ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఆయన మరలా రాబోతున్నాడని చెప్పినాడు. అయితే పౌలు ద్వారా దేవుడు మరొక విషయాన్ని బయలుపరిచినాడు, యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి రావడానికంటే ముందుగా సంఘం ఎత్తబడుతుందని. సంఘము శ్రమల కాలం గుండా వెళ్ళదు, కానీ సంఘము శ్రమల కాలం కంటే ముందుగానే ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత దేవుని రాజ్యం అనేది ఈ భూమి మీద నుండి తీసివేయబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, పరలోక రాజ్యం ఆల్రెడీ భూమి మీద లేదు, దేవుని రాజ్యం కూడా సంఘం ఎత్తబడినప్పుడు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద క్రీస్తు విరోధి రాజ్యము ఇక్కడ స్థాపింపబడుతుంది. క్రీస్తు విరోధి రాజ్యం 666 ముద్ర అలాగే శ్రమల కాలం
ఇదంతా కూడా సంఘం ఎత్తబడినాక జరిగేది. ఇది సేటనిక్ కింగ్డమ్, అపవాది యొక్క రాజ్యం ఈ భూమి మీద స్థాపింపబడబోతుంది. త్వరలోనే సంఘం ఎత్తబడుతుంది, తర్వాత అపవాది యొక్క రాజ్యము ఈ భూమి మీద స్థాపింపబడబోతా ఉంది. సాతాను దేవుణ్ణి ఎప్పుడు అనుకరిస్తూ ఉంటాడు. వాడు అనుకరించటంలో వాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రాజ్యం చేయబోతున్నాడు కాబట్టి అపవాది కూడా ఒక రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రారంభము నుండి అదే దేవుని రాజ్యాన్ని అపవాది పొందుకోవాలనుకునే ప్రయత్నం. నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, యేసుక్రీస్తు ప్రభుతో అన్నాడు, ఈ భూలోక రాజ్యాలని నేను నీకు ఇస్తాను. సో వానికి కింగ్డమ్ కావాలి, రాజ్యం కావాలి. దేవుడు వానికి అవకాశం ఇస్తాడు. వాడు 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఏలబోతా ఉన్నాడు అపవాది. అయితే ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద అతి భయంకరమైన శ్రమలు రాబోతా ఉన్నాయి. అయితే ఈ క్రీస్తు విరోధి రాజ్యం స్థాపింపబడడానికంటే ముందుగా క్రీస్తు విరోధి రాజ్యాన్ని స్థాపించడానికి సంఘకాలం అంతంలోనే ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో ప్రాముఖ్యమైన ప్రయత్నం చేసే 2 విషయాలను నేను ఈ దినాన మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ రోమన్ క్యాథలిక్ చర్చ్, RCM, రోమన్ క్యాథలిక్ మిషన్ లేదా ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్. చాలామంది అన్యజనులు యేసు ప్రభుని అంగీకరించని వారికి యేసు ప్రభుని అంగీకరించిన వారి మీద ఉండే ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే ఇదంతా తెల్లోళ్ళ మతము, తద్వారా తెల్లవాళ్ళందరూ కూడా ఈ వైట్ పీపుల్ అందరూ మిగతా నేషన్స్ అన్నింటిని వారి కంట్రోల్లోనికి తెచ్చుకొని రాజ్యం చేయడానికి ఈ క్రైస్తవయం అనే దాన్ని ఒకదాన్ని ఉపయోగిస్తున్నారు అని ఒక తప్పుడు అభిప్రాయం ఉంది ఈ దినాన సమాజంలో. అది ఈ దినాన ప్రారంభం కాలేదు, ఎప్పటి నుంచి అది ఉంది. కారణం ఏంటి అనంటే యేసు ప్రభు పేరు చెప్పుకొని అపవాది, యేసు ప్రభు పేరు చెప్పుకుంటూనే అపవాది మరొక రూపంలో వాని రాజ్యాన్ని స్థాపించడానికి వానికంటూ ఒక సంఘాన్ని స్టార్ట్ చేసుకున్నాడు. ఫాల్స్ క్రిస్టియానిటీ ఒకటి ఉంది, అబద్ధపు క్రైస్తవ్యం, అబద్ధపు సంఘం. ఆ సంఘం ఏదో కాదు, రోమన్ క్యాథలిక్ సంఘం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 300 సంవత్సరాలకి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది స్టార్ట్ అయింది. రోమన్లు క్రీస్తుకు యేసు క్రీస్తు ప్రభు మొదటి రాకడలో రోమన్లు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా నా యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 100 AD వరకు కూడా రోమన్లు ఏలుతూ వచ్చినారు ప్రపంచాన్ని. తర్వాత రాజకీయంగా భౌతికంగా ఈ భూమి మీద చాలా మార్పులు జరిగినాయి. అయితే రోమన్లు వారి ప్రభావం కోల్పోతున్న సమయంలో వారు ఏం చేసినారంటే, మనము ఈ ప్రపంచం అంతటి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి అనంటే మనం ఒక మతాన్ని ఆసరా చేసుకొని మనుషుల మీద ఏలుబడి చేయాలనుకున్నారు. దెన్ వారు ఏం చేసినారంటే కాన్స్టాంటినోపిల్ అనే ఒక వ్యక్తి, ఇదిగో నేను యేసుప్రభుని చూసిన దర్శనంలో అని చెప్తూ ఆయన క్రిస్టియన్గా మారినానని ఒక కన్ఫెషన్ చేసినాడు, చెప్పినాడు, చాలామంది నమ్మినారు. సో రోమన్స్ ఏం చేసినారంటే వారు క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజియన్గా చేసుకున్నారు. ఆ రోజు నుంచి రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది స్టార్ట్ అయింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ యేసు ప్రభు పేరు చెప్తుంది కానీ, మరియమ్మ పేరు చెప్తుంది కానీ, వారు బైబిల్లో ఉన్న యేసు ప్రభు, బైబిల్లో ఉన్న మరియమ్మలు కాదు. ఆ ఇద్దరు కూడా బబులోనీయుల మతం ఏదైతే ఉందో, బాబేలు గోపురం దగ్గర ఉన్న మతము, ఆ మతమే రోమన్లు అనుసరించినారు. ఆ మతంలో ఉన్న క్యారెక్టర్స్కే ఈ పేర్లు పెట్టుకొని రోమన్లు వారు రోమన్ క్యాథలిక్ చర్చ్గా మారిపోయినారు. ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్గా ఇంకా రోమన్సే ప్రపంచాన్ని ఒక రకంగా ఏలుతున్నారు. మనీ, పొలిటికల్ పవర్ అంతా కూడా వాటికన్లో ఉంది. ఇట్ ఈస్ ట్రూ, వాటికన్ ఆయా రాజ్యాలను ఉపయోగించుకొని ప్రపంచాన్ని ఏలడానికి ప్రయత్నం చేసింది, అది సత్యమే. అయితే అది క్రైస్తవ్యం చేసింది కాదు, అబద్ధపు క్రైస్తవ్యం చేసింది. అయితే క్రైస్తవులు అది చేస్తున్నారనుకుంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే నిజంగా యేసు ప్రభువును అంగీకరించి వాక్యాన్ని అర్థం చేసుకున్న క్రైస్తవుడు ఈ భూ సంబంధమైన రాజ్యాన్ని ఈ సంఘకాలములో స్థాపించడానికి ప్రయత్నం చేయడు. కారణం ఏంటి అనంటే భూ సంబంధమైన భౌతికమైన దేవుడు స్థాపించే రాజ్యము యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడే స్థాపింపబడుతుంది. అంతవరకు కేవలం ఆత్మ సంబంధమైన రాజ్యం మాత్రమే ఆ మనుషులకు అవైలబుల్గా ఉంది. కానీ అపవాది ట్రై చేస్తున్నాడు భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి. వాడి రోమన్ క్యాథలిక్ చర్చ్ని యూజ్ చేసుకుంటున్నాడు. అందుకే రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రూసేడ్స్ చేసింది.
ఇప్పుడు ఎథిస్ట్ కాని అనగా దేవుని నమ్మని నాస్తికులు కాని ఇతర మతస్థులు కానీ క్రైస్తవుల మీద మోపే నేరం ఏంటంటే, ఇదిగో మీరు చాలామంది అమాయకపు వ్యక్తులను చంపేసినారు, చరిత్రలో క్రూసేడ్ చేయుట ద్వారా క్రైస్తవులు చాలామందిని ఊచకోతలు కోసి చంపేసినారని. క్రైస్తవులు చేయలేదు, అది రోమన్ క్యాథలిక్ చర్చ్ చేసింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రైస్తవ్యం ఒకటి కాదండి. రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం, దే వాంట్ టు రూల్ ద వరల్డ్. రోమన్స్ అనేవారు ఇనుముతో సూచించబడ్డారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే, యేసు ప్రభు 2వ రాజ్యంలో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దాన్ని సూచిస్తున్నప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇనుము మట్టి రెండు కలగలిపి ఉన్నాయి అక్కడ. రిమెంబర్ దిస్, ఇనుము ఇంకా ఉంది. ఇనుము ఎవరు? రోమన్. అనగా క్రీస్తు విరోధి రాజ్యంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటంటే రోమన్ ఎంపైర్. నవ్ ద రోమన్ ఎంపైర్ ఎలా పోషిస్తుంది ఆ ప్రాముఖ్యమైన పాత్ర అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్గా. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్కి అధిపతిగా పోప్గా ఉంటాడు. పోప్ విల్ బి ద యాంటీ క్రైస్ట్. ఇన్ అదర్ వర్డ్స్, పోప్ ఈజ్ ద యాంటీ క్రైస్ట్. ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్ కూడా. నవ్ ఇది కొద్దిమందిని అభ్యంతరపరుస్తూ ఉండవచ్చు, కానీ అది సత్యం, దేవుని వాక్యం చెప్తుంది. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ ద్వారా కౌంటర్ ఫీట్ కింగ్డమ్, లేకపోతే దేవుడు స్థాపింపబోయే రాజ్యానికి నకిలీ రాజ్యాన్ని అపవాది స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదొకటి. రెండవది ఇస్లాం. ఇస్లాం యొక్క ఉద్దేశం కూడా ఈ ప్రపంచాన్ని అంతటిని ఏలాలన్నది. ఇస్లాం ఎలా స్థాపింపబడింది? ఇస్లాం ఆరిజిన్స్లోనికి వెళ్తే, మళ్ళీ ఇస్లాం ఆరిజిన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ లేదా రోమన్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించిన దాంట్లోనే మనకు కనబడతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇండైరెక్ట్లీ ఇస్లాంని భూమి మీద స్థాపించింది. ఆ సబ్జెక్ట్లోనికి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ ఇస్లాం యొక్క ఉద్దేశం క్యాలిఫేట్. క్యాలిఫేట్ అంటే జిహాద్ చేసి వారి దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ చంపేసి ఈ భూమి మీద వారి రాజ్యాన్ని స్థాపించాలన్నది. నవ్ ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకుంటారో, ముస్లిమ్స్, దే గో ఆన్ కిల్లింగ్ ద పీపుల్. వారు ప్రజల్ని చంపుతూ వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టెర్రరిజంలో. బట్ ఇస్లాం యొక్క ఉద్దేశం కూడా ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాలని. నవ్ ఈ ఎండ్ టైమ్స్లో, ఈ అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే, ఈ వరల్డ్ రిలీజియన్స్ అంతా ఒకటైపోయి చర్చ్లో ఉన్న, క్రిస్టియన్ చర్చ్లో ఉన్న డినామినేషన్స్ అన్నీ కూడా ఒకటైపోయి రోమన్ క్యాథలిక్ చర్చ్ను ఒప్పుకుంటాయి. మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ చర్చ్లో నుండి బయటకు వచ్చి రిఫార్మేషన్ తీసుకొని వచ్చినాడు. ఈ ఎండ్ టైమ్స్లో, అంత్య దినాల్లో మళ్ళీ తిరిగి రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గరికి అన్ని డినామినేషన్స్ వెళ్తున్నాయి. ఎక్యుమెనికనిజం జరుగుతుంది. తర్వాత అన్ని మతాలు ఏకమైపోతాయి. ఇందులో ప్రధానంగా ఏకమయ్యేవి ఇవి రెండు. ఎందుకు అనంటే, ఇస్లాంకి రాజ్యం కావాలి, రోమన్ క్యాథలిక్ చర్చ్కి రాజ్యం కావాలి. నేను స్క్రీన్ మీద కొన్ని స్లైడ్స్ చూపెడతాను, మీరు ఒకవేళ గమనిస్తుంటే పోప్ చాలా స్పష్టంగా ఇస్లాంని, ఇస్లాం వారిని ఆహ్వానించి వారి కాళ్ళు కడగడం కావచ్చు, లేకపోతే వారితో ఒక పీస్ ట్రీటీని, వారితో ఒక సంధి చేసుకోవడం కావచ్చు, క్రైస్తవులు ఇస్లాం వారు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే అని చెప్పడం కావచ్చు, అలాంటివి చేస్తూ ఇస్లాంని రోమన్ క్యాథలిక్ చర్చ్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధానంగా భూమిక పోషించే కొద్దిమంది సేవకులని చెప్పబడే కొద్దిమంది ఉన్నారు. వారిలో ఒక ప్రధానమైన వ్యక్తి రిక్ వారెన్. ఇతని పేరు మీరు ఒకవేళ సర్చ్ చేసి గూగుల్లో చూస్తే, ఇండియాకి రిక్ వారెన్ వచ్చి ఎవరి చర్చ్లో నిలబడ్డాడు అనంటే, మన హైదరాబాద్లో ఫేమస్ ప్రీచర్ సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు ఏమనుకుని రిక్ వారెన్ గారిని ఆహ్వానించినారో నాకు తెలీదు. బట్ రిక్ వారెన్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా హీఈస్ ట్రయింగ్ టు మేక్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అండ్ ప్రొటెస్టెంట్ చర్చ్ వన్. We have far more in common than what divides us. When you talk about Pentecostals, Charismatics, Evangelicals, Fundamentalists, Catholics, Methodist, Baptist, Presbyterian, on and on and on. Well, they would all say, we believe in the Trinity, we believe in the Bible, we believe in the resurrection, we believe salvation is through Jesus Christ. These are the big issues.
sometimes Protestants think that Catholics worship Mary like she's another god. But that's not exactly Catholic doctrine. There's the understanding, and people say, well, what are the saints all about? Why are you praying to the saints? And when you understand what they mean by what they're saying, there's a whole lot more commonality. Now, there's still real differences, no doubt about that. But the most important thing is, if you love Jesus, we're on the same team. అంత మాత్రమే కాదు, క్రిస్లాం అనే దానికి ఇతడు స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. క్రిస్లాం, క్రిస్టియానిటీ ప్లస్ ఇస్లాం, క్రిస్లాం అనేది. నాకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సాతాను స్థాపించబోయే రాజ్యముకు సంబంధించిన అడుగులన్నీ ఇక్కడే పడుతున్నాయి. ఎన్ టైమ్స్లో, ఈ అంత్య దినాల్లో. నా ప్రియ క్రైస్తవుడు, ఈ వీడియో చూస్తున్నా నీవు, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. నీవు యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఈ భూమి మీద రాజ్యాన్ని, భౌతికమైన రాజ్యాన్ని, రాజ్యాలన్నీ మారిపోయి యేసు ప్రభువు నమ్ముకొని ఏదో చేయడము, అదంతా అలా జరగదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, వ్యక్తిగతంగా ఒక పాపి రక్షింపబడి ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యంలో చేర్చబడడం మాత్రమే జరుగుతుంది. అయితే ఒక దినాన యేసు ప్రభువు రాబోతా ఉన్నాడు. శ్రమల కాలం అంతంలో క్రీస్తు విరోధి యొక్క రాజ్య పరిపాలన 7 సంవత్సరాలు జరుగుతుంది. దాని తరువాత యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. వెన్ హీ కమ్స్, ఆయన ఇనుము ప్లస్ మట్టి క్రీస్తు విరోధి రాజ్యము ఏదైతే స్థాపించబడబోతుందో, మీరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోనే చూస్తారు. ఒక రాయి వచ్చి ఆ ప్రతిమ యొక్క కాళ్ళను ఢీకొంటుంది, ఆ ప్రతిమనంతటిని తుత్తునియలుగా చేస్తుంది అని మీరు చూస్తారు. సో అది యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు జరగబోతా ఉంది. యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు జరిగే విషయం, ఆయన ఈ రాజ్యాలన్నింటిని తనవిగా చేసుకోబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19:11-16 ది సెకండ్ కమింగ్, సెకండ్ అడ్వెంట్ జరుగుతుంది. యేసు ప్రభు 2వసారి వస్తున్నాడు. అప్పుడు బైబిల్ ఏమని చెప్తుంది, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభప్రదమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటక ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును రాజ్యం. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. సో యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు హీ విల్ కమ్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శ్రమల కాలం అంతంలో ఆయన రావడానికంటే ముందుగా పరలోకంలో బూర ఊదబడినప్పుడు ఆ దూతలు ఈ విధంగా చెప్తున్నాయి. ప్రకటన గ్రంథం 11:15, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలునను. సో ఈ లోక రాజ్యాలన్నీ, వెదర్ ఇట్ బి ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, వాట్ నాట్, అన్ని కింగ్డమ్స్ అన్ని కూడా యేసు ప్రభు కాబోతున్నాయి. ఆ దినాన దేవుడు, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇస్రాయేలు చేసిన ప్రార్థన ఆ దినాన్ని నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పిన ప్రార్థన, ఆ పరలోక ప్రార్థన అని పిలుస్తూ ఉంటారు క్రైస్తవులు. ఆ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశము, నీ రాజ్యము వచ్చునుగాక, థాయ్ కింగ్డమ్ కమ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. 1000 సంవత్సరాలు ఆయన రాజ్యం చేయబోతున్నాడు. శ్రమల కాలం అంతంలో క్రీస్తు విరోధి అగ్నిగుండంలో త్రోయబడతాడు, అగాధంలో బంధింపబడతాడు సాతాన్. బంధింపబడిన తర్వాత 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రాజ్యం చేస్తాడు. 1000 సంవత్సరములు ఆయన రాజ్యం ఎలా ఉండబోతుంది అనేది మనం సపరేట్ వీడియోలో చూస్తాం. కానీ
అప్పుడు పాత నిబంధన గ్రంథ ప్రవచనాల్లో నెరవేరవలసిన ప్రవచనాలు అన్నింటిని యేసు ప్రభు నెరవేరుస్తాడు. ఆయన ఫస్ట్ కమింగ్లో అన్ని నెరవేర్చలేదు. ఉదాహరణకి ఏలైనగా శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, నెరవేరింది. ఆయన భుజం మీద రాజ్య భారముండును ఉంది, కానీ ఆయన రాజ్యం స్థాపింపబడిందా? స్థాపింపబడలేదు. ఆ లేఖనాలు నెరవేరలేదు. సో అవన్నీ ఫ్యూచర్లో నెరవేరుతాయి. 1000 ఇయర్ కింగ్డమ్లో, మిలీనియంలో ఆ లేఖనాలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఆ రాజ్యము ఎలాంటి స్వభావము కలిగిగా ఉంటుంది, ఎలాంటి శాంతి సమాధానము నెమ్మది ఆ రాజ్యంలో ఉంటుంది అనేది మనము పాత నిబంధన గ్రంథ ప్రవచనాలన్నింటిలో చూస్తాం. అయితే ఆ రాజ్యములో ఆత్మ సంబంధమైన వారు ఉంటారు, శరీరంతో ఉన్నవారు కూడా ఉంటారు. సో భూమి మీద అది స్థాపింపబడుతుంది కనుక అది పరలోక రాజ్యం. దాంట్లో తిరిగి జన్మించిన క్రైస్తవులు ఆత్మ జీవులు కూడా ఉంటారు కనుక అది ఆత్మ సంబంధమైన రాజ్యం. సో ఈ రెండు రాజ్యాలకు, రెండు స్వభావాలు కలిగిన రాజ్యాలకు యేసు ప్రభు రెండింటికి రాజుగా ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. నా ప్రియ క్రైస్తవులారా, నీవు ఆ రాజ్యంలో భాగంగా ఉంటావా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు నాన్న మనవి చేస్తున్నాను. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు భూమిని దహించబోతా ఉన్నాడు అగ్ని చేత. భూమి పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. 2 పేతురు 3:10 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదన్న కృత్యములు కాలిపోవును. ఆ భూమి కాలిపోతుంది 1000 సంవత్సరాల పాలన తర్వాత. దేవుడు దాన్ని అంతటిని రెనోవేట్ చేస్తాడు, మొత్తం దాన్ని దహించేస్తాడు. అపవాది అగ్నిగుండంలో పడవేయబడతాడు, ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు, ఈ భూమి దహింపబడడం ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు మరలా క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని తయారు చేస్తాడు. 2 పేతురు 3:13 అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. సో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే ఈ క్రీస్తు రాజ్యం, ఇవి రెండు కలగలిపి క్రీస్తు రాజ్యంగా పిలువబడ్డాయి బైబిల్లో. సో ఆ యేసు క్రీస్తు చేసే రాజ్యము అది కొనసాగింపబడుతుంది. ఎలా అంటే క్రొత్త భూమి వస్తుంది, క్రొత్త భూమిని దేవుడు తయారు చేస్తాడు. తర్వాత క్రొత్త ఆకాశం అనగా గ్రహాలు, నక్షత్రాలు అవన్నీ కూడా ఉంటాయి. అంత మాత్రమే కాదు, నూతన యెరూషలేము అనేది ఒకటి ఉండబోతూ ఉంది. నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కొద్దిగా సమయం తీసుకొని దీన్ని స్టడీ చేయాలండి. 3 ఉండబోతున్నాయి ఎటర్నిటీలో, 3 ఉండబోతున్నాయి నిత్యత్వంలో. నిత్యత్వం ప్రారంభమవుతుంది ఇక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చూస్తే నూతన యెరూషలేము అనేది ఒకటి మీకు కనబడుతుంది, ఒక పట్టణం అది. అలాగే నూతన ఆకాశములు, క్రొత్త భూమి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు, నూతన యెరూషలేము, 3 విషయాలు ఉండబోతున్నాయి. నిత్యత్వంలో దేవుని యొక్క రాజ్యము క్రీస్తు రాజ్యంగా, అనగా రెండు కలగలిపిన రాజ్యంగా, భూమి భూ సంబంధమైన రాజ్యం, అలాగే ఆత్మజీవులున్న రాజ్యం, ఇవి ఎటర్నిటీలో కొనసాగింపబడతాయి. ఎలా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4:13 అతడు లోకమునకు వారసుడను, వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలన నీతి మూలంగానే కలిగిన. ఆ వచనంలో మీరు గమనించాలి ఒక విషయం, అబ్రహాముకున్న వాగ్దానము ఏంటి? అతడు లోకానికి వారసుడు. సో లోకం అంటే భూమికి ఆయన వారసుడు. మొత్తము భూమి అబ్రహాముకు ఆయన సంతానానికి వాగ్దానం చేయబడింది అన్నమాట. సో ఇన్ ఎటర్నిటీ యూదులు దీన్ని పొందుకుంటారు, భూమిని, క్రొత్త భూమిని యూదులు పొందుకుంటారు. తర్వాత సంఘము నూతన యెరూషలేములో ఉంటుంది. నూతన యెరూషలేము పెళ్లి కుమార్తె వల్ల అలంకరింపబడి వస్తుందని ఉంది బైబిల్లో. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. చర్చ్ ఇస్ ద బ్రైడ్.
సంఘము యేసుక్రీస్తు యొక్క వధువు. గలతీయులకు రాసిన పత్రిక 4:26 సంఘానికి రాస్తూ పౌలు అన్నాడు, అయితే పైనున్న యెరూషలేము అనగా నూతన యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి అన్నాడు. సో పైనున్న యెరూషలేము అనగా ఈ నూతన యెరూషలేము లో సంఘం ఉంటుంది. నూతన యెరూషలేములో సంఘం ఉంటుంది. అన్యజనులు కూడా రక్షింపబడుతున్నారు. పాత నిబంధన గ్రంథంలో కొద్దిమంది అన్యజనులు రక్షింపబడ్డారు. శ్రమల కాలంలో కూడా కొద్దిమంది అన్యజనులు రక్షింపబడతారు. సంఘకాలంలో రక్షింపబడిన అన్యజనులు యూదులు ఒక శరీరంగా సంఘంగా ఉన్నారు. కానీ పాత నిబంధన గ్రంథంలో రక్షింపబడిన అన్యజనులు, అలాగే శ్రమల కాలంలో రక్షింపబడే అన్యజనులు, వెయ్యేళ్ల పరిపాలనలో రక్షింపబడే అన్యజనులు సంఘములో అనగా క్రీస్తు శరీరంలో భాగం కాదు. ఆ అన్యజనులు వారి సంతానము ఆయా గ్రహాల్లో పెట్టబడతారు. నా ఇది మీకు ఆలోచన చేయడానికి అవుట్ ఆఫ్ మైండ్గా ఉండవచ్చు, ఈ గ్రహాల్లో మనుషులు ఉండడం ఇదంతా. బట్ ఇట్ ఈస్ ట్రూ. దేవుడు ఆదాము తయారు చేసినప్పుడు ఆదిలో ఆదాముతో దేవుడు అన్న మాట ఏంటంటే, మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోండి అని. భూమి నిండిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనుషులు? అందుకే దేవుడు గ్రహాలు తయారు చేసినాడు. వారు పాపం చేసిన తర్వాత అంతా మారిపోయింది అనుకోండి, కానీ నిత్యత్వంలో తిరిగి దేవుని ప్రణాళిక దేవుడు నెరవేర్చబోతున్నాడు. సో ఆదాములా కొద్దిమంది అన్యజనులు వారు ఫలిస్తూ వారు దేవుడు ఆదాముకి ఇచ్చిన ఏదైతే ఆజ్ఞ ఉందో దాన్ని నిత్యత్వంలో నెరవేర్చబోతున్నారు. సో దేవుడు యూనివర్స్ అంతటిని, విశ్వం అంతటిని నింపబోతున్నాడు. కారణం ఏంటంటే, మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నింటిలో జాగ్రత్తగా వినండి, ఆయన రాజ్యముకు మితి లేదు అన్నాడు. ఆయన రాజ్యం అలా వర్ధిల్లుతూ వెళ్తుంది, దానికి అంతం లేదు. ఒకవేళ భూమి వరకే ఆయన రాజ్యం అయితే, భూమి నిండిన తర్వాత మనుషులకు మరణం లేదు నిత్యత్వంలో. సో భూమి నిండింది, దెన్ ఆయన రాజ్యం ఎలా వర్ధిల్లుతూ వెళ్ళాలి? అంతం లేకుండా ఎలా వెళ్ళాలి? సో ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు యూనివర్స్. సో విశ్వవ్యాప్తంగా దేవుడు దేవుని రాజ్యం ఉండబోతుంది. నూతన యెరూషలేము రాజధానిగా యేసుక్రీస్తు ప్రభు సంఘం అందులో ఉండగా, భూమి మీద యూదులు ఉండగా, అన్యజనులను దేవుడు వివిధ గ్రహాల్లో పెట్టి ఈ విశ్వం అంతటిని నింపబోతున్నాడు. పాత నిబంధన గ్రంథంలోనే దీనికి సంబంధించిన కొన్ని వచనాలు ఉన్నాయి. చూడండి, ద్వితీయోపదేశ ఖండం 4:19 మోషే ద్వారా దేవుడు ఇస్రాయేల్తో ఈ విధంగా అన్నాడు, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. సూర్యచంద్ర నక్షత్రములు ఆకాశ సైన్యములను చూచి మీరు మరల కొల్పబడి దేవుడు సమస్త అన్యజనుల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించొద్దన్నాడు. ఇప్పుడు అన్యజనులు పూజించే దేన్నీ, అన్యజనులు పూజించేది ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రాలను పూజిస్తారు అన్యజనులు. అక్కడ ఏమని చెప్తున్నాడు, వాటిని దేవుడు సర్వాకాశము క్రిందనున్న సమస్త జనులు అంటే యూదేతరులైన అన్యులకు దేవుడు పంచిపెట్టాడట వాటిని. ఎప్పటి కొరకు? నిత్యత్వం కొరకు. ద్వితీయోపదేశ ఖండం 32:8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. సో దేవుడు ప్రజలందరికీ ఇస్రాయేళ్ల లెక్కను బట్టి సరిహద్దులు పెట్టబోతున్నాడు. ఇస్రాయేళ్ల లెక్క ఏంటి? 12 గోత్రాలు. సో 12 గోత్రాల సంఖ్య ప్రకారంగా దేవుడు నరజాతులన్నిటి కొరకు కూడా దేవుడు విభజించబోతున్నాడు ఆ స్వాస్థ్యాలన్నిటిని, అనగా ఈ విశ్వం అంతటిని. సో అలా విభజించి దేవుడు అందులో అన్యజనులకు ఆయన స్వాస్థ్యమును నిర్ణయించి దాంట్లో యూనివర్స్లో ఈ విశ్వం అంతటిని ఆయన నింపబోతున్నాడు. అలా ఆయన రాజ్యం మితి లేకుండా వర్ధిల్లుతూ వెళ్తుంది. సో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఒకటి కాదు. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనది, పరలోక రాజ్యం భౌతికమైన, భూ సంబంధమైన, అక్షరార్థమైన రాజ్యం. ఆ రెండు రాజ్యాలు దేవుడు ఆదాముకిచ్చి ఆత్మ సంబంధమైన జీవుల మీద, భూ సంబంధమైన వాటి మీద ఏలమని చెప్పినాడు. ఆదాము కోల్పోయినాడు,
యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు దాన్ని అంతటి నెరవేర్చబోతున్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీవు ఆ రాజ్యంలో ఉండాలంటే, యేసు క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో చేర్చబడట ద్వారా మాత్రమే నువ్వు అందులో ఉంటావు. క్రిస్టియన్స్ జాబ్ ఈజ్ నాట్ టు బిల్డ్ ద కింగ్డమ్. క్రైస్తవుని పని ఈ భూమి మీద భౌతికమైన రాజ్యాన్ని స్థాపించుట, కొనసాగించుట, విస్తరించుట కాదు. క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, నీ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తాం మేము ఈ కానుకలతోటని. నో, యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దాట్. నువ్వు అది చేయలేవు. ఆయన రాజ్యం లేదు ఇక్కడ, అది ఒక దినాన్ని వస్తుంది. నువ్వేం చేస్తావంటే, దేవుని రాజ్యంలోనికి ప్రజలు చేర్చబడేటట్లుగా సువార్త ప్రకటించుట ద్వారా వారు క్రొత్తగా జన్మించడానికి అవకాశం దేవుని ద్వారా అనుగ్రహిస్తాను. సో నీవు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ఉండి తద్వారా నిత్యత్వంలో ఉండే ఆ క్రీస్తు రాజ్యంలో నీవు ఉంటావు. లేకపోతే నువ్వు ఆ రాజ్యం వెలుపల అగ్నిగుండంలో ఉంటావు. నువ్వెక్కడుంటావు ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు క్రైస్తవుడవైతే ఈ సబ్జెక్ట్ నేర్చుకుంట ద్వారా నీవు నిత్యత్వంలో దేవునితో పాటు ఆయన రాజ్యంలో ఉండబోతున్నావని గ్రహించి దేవుని స్తుతించు. దేవుడు మిమ్మల్ని దీవించి సర్వసత్యంలోనికి నడిపించునుగాక.